తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా విషయంలో కేసీఆర్ పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. పారాసెటమాల్ గోళీతో కరోనా పోతుందని చెప్పిన కేసీఆర్ ఆయనకు కరోనా వచ్చినప్పుడు యశోద ఆసుపత్రిలో ఎందుకు చికిత్స తీసుకున్నారని ప్రశ్నించారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే ఎంతోమంది మృత్యుబాత పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి ఉచితంగా అందిస్తున్నారన్నారు. అందరికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. రోజుకి ఒక 150 నుంచి 200 మంది ఉంటున్నారని చెప్పారు. అండ్ నేను అడిగాను వాళ్ళకి, మోడీ గారు ఫ్రీగా ఇమ్మని చెప్పడం జరిగింది, మరి ఫ్రీగా ఇస్తున్నారా లేదా అని అడిగాను నేను. అండ్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. పేషెంట్స్ నేను అడిగాను నేను. అండ్ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ డోస్ తీసుకోవడానికి వచ్చారు కోవిషీల్డ్. సో కోవాక్సిన్ అన్నది 6 వీక్స్ అండ్ కోవిషీల్డ్ అన్నది 8 వీక్స్ అంటున్నారు. కొంత డిలే అవుతుంది అంటున్నారు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు మరి జరుగుతుంది నాకు తెలీదు. సో అదే చెప్పాను, కొంత క్లారిటీ తీసుకోండి, సరిగ్గా చెప్పండి, చెప్పి ఇవ్వాల్సిన టైంలో ఇవ్వండి. ఒకవేళ ఎవరన్నా రాకపోయినా ఫోన్ చేసినా రమ్మని మనం చెప్పండి అన్నది చెప్పడం జరిగింది. మధ్యలో ఈ ప్రభుత్వం ఏంటంటే సిరంజిలు మీరే తీసుకురండి, మేము వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఇంకా అన్ని సిరంజిలు ఇంకా అన్నీ మీరే ప్రజలే తెచ్చుకునే పద్ధతులు, మీరెందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఉంది? సో అది తప్పది, సిరంజిలైనా ఏదైనా గవర్నమెంట్ చేయాల్సింది. వ్యాక్సిన్ల వల్ల భారతదేశం మొత్తం మోడీ గారు ఫ్రీగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యం, వాళ్ళ క్షేమం మన ముఖ్యం. స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయాలని కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ అందరికీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నా కూడా భారతదేశం 130 కోట్ల ప్రజలు ఉన్న జనాభా ఉన్న దేశం. సో కొంత టైం పడుతుంది, అందరికీ జరగాలి. ఇండియా మొత్తం వ్యాక్సిన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ యొక్క మాస్క్లు అన్నది తీయడం జరుగుతుంది. అంతవరకు వ్యాక్సిన్ తీసుకున్నా అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మాస్క్ మాత్రం దయచేసి తీయొద్దు. ప్రజలు కూడా దయచేసి మీరు కూడా కొంత జాగ్రత్తలు ఉండండి. థర్డ్ వేవ్ వస్తుందని జరుగుతున్నారు అని చెప్తున్నారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం కేర్లెస్గా ఉంటే రేపు మనకి ఎఫెక్ట్ అవుతుంది. అందరూ క్షేమంగా ఉండండి, మాస్క్లు వేసుకోండి అని కూడా చెప్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఆయన మధ్యలో పారాసెటమాల్ వేసేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అంటాడు. మరి ఈయన యశోద హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఇంత ఈజీగా ఉంది అని చెప్తాడు. ఒక కరోనాకు సంబంధించి అంత హాస్యాస్పదంగా ఎందుకు మాట్లాడాడని నేను అంటున్నాను. నేను మీరు ధైర్యం చెప్పాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పాలి. అది చెప్పడం పోయి పారాసెటమాల్ 2 వేసేసుకోండి, చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంతమంది చనిపోతే మీరు వ్యాక్సిన్ పంపించినా మీరు అవగాహన కల్పించకుండాను ఇంత కేర్లెస్గా ఉండి, ఇవాళ మీ అజాగ్రత్త వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ గారు ఎంతోమంది ఈ స్టేట్లో చనిపోవడం జరిగింది. అదే ముందు మీరు వ్యాక్సిన్ వేసుకుని అందరు వ్యాక్సిన్ కంప్లీట్గా తీసుకోవాలని చెప్పుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఆ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఇమ్మని చెప్పుంటే జరిగి ఉండేది కాదు. కానీ అది చెప్పకపోగా జస్ట్ 2 పారాసెటమాల్ వేసేసుకొని ఎంత హాస్యాస్పదంగా కూల్గా ఒక వెటకారంగా మాట్లాడారు ఈ మధ్యన ఆయన. నాకు చాలా అసహ్యం పుట్టింది. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటే, మరి ముందు 2 మాత్రలు వేసుకుంటే చనిపోయేవారు కాదు కదా మీరు చెప్పినట్టయితే. కాబట్టి ఇప్పటికైనా కొంచెం మేల్కొని జాగ్రత్తలు తీసుకోండి. ఈ స్టేట్ గురించి ఇప్పటికే అనేక కష్టాల్లో సమస్యలతో సతమతం అవుతుంది తెలంగాణ రాష్ట్రం. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అయితే మీరు ఆ జాగ్రత్తలు తీసుకోండి, వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా, మాస్కులు ధరించండి అని చెప్పడం నేర్చుకోండి. ఇప్పటికైనా మించిపోయింది, మీరు ఒక వ్యాక్సిన్ వేసుకోండి, పాపం మీకేమవుతుందో మాకు తెలియదు. ఓకే, అందుకే